సీతారాం రవివర్మ గారు. నమస్తే సార్ ఎమ్మెల్యే గారు. ఏంటి సార్ ఇలా దారి తప్పొచ్చారు? దారి తప్పి కాదు, దారి వెతుక్కుంటూ. కూర్చోండి సార్. చెప్పండి సార్. ఏంటి? ఏముంది సార్, అంతా మామూలే. ఊళ్ళోకి వెళ్తే అంతా మీ పేరే చెప్తున్నారు. ఈసారి మీ మద్దతు నాకు ఇచ్చారంటే మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళిపోతారు. అక్కడ నువ్వెంత తిన్నావంటే నువ్వెంత తిన్నావంటూ ఒకరి కాళ్ళు ఒకరు కొట్టుకుంటారు, లేదంటే షట్టలు చింపుకుంటారు, లేదంటే మైకులు విరగొట్టుకుంటారు. అయితే మాకేంటి? మీకు ఎంత కావాలో చెప్పండి. అంటే కొంటారా? అబ్బే ఏదైనా రోడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తాను. కాంట్రాక్ట్లు చేసే అంత టైం లేదు. ఇంకెందుకు అంత శ్రమ? సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చేస్తే మన కమిషన్ మనకు వచ్చేస్తుంది. అంటే శనగలు తిని చేతులు కడుక్కోవడం అన్నమాట. అదే సార్, నేను 30 లక్షల రోడ్ సెలక్షన్ చేయిస్తాను. నా కమిషన్ 5, మీ కమిషన్ 5 పోగా మిగతా సబ్ కాంట్రాక్ట్ ఇస్తాం. అతను 5 తీసుకొని మిగతా 15 లక్షలతో రోడ్డు పోయిస్తాడు. అప్పుడు ఆ రోడ్డు పరిస్థితి ఏంటి? ఏముంది, ఆసుపత్రి వెళ్లకుండానే ఆటోలోనే అయిపోద్ది డెలివరీ. మా జనానికంటే లాభం. ఎలక్షన్ 4 రోజుల ముందు గొంతు తడిపితే సరిపోతుంది. దుఃఖం మీద మాంసం, దుకాణం మీద బియ్యం అన్నమాట. మామూలే. అది కాదు సార్, మాకు కావాల్సింది. ప్రభుత్వ పాఠశాలలో మాస్టర్ డిగ్రీ చేసిన వ్యక్తులు ఉంటారు కానీ చదువు చెప్పరు. ప్రైవేటు పాఠశాలలో సాధారణ వ్యక్తులు ఉంటారు కానీ పిల్లల్ని సానపడుతున్నారు. దీన్ని మార్చండి సార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదవాడి వైద్యానికి వేల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. పేపర్ మీద నీరు కారి పేదవాడి కన్నీరుగా మారుతుంది. ఆ లోపాలను మార్చండి. మన నియోజకవర్గంలో 150,000 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో 110,000 ఓటు పోలయ్యింది. మిగతా 40,000 మంది ఓటర్లకు ఈ సమాజం పట్ల బాధ్యత లేక కాదు, మీలాంటి రాజకీయ నాయకుల మీద నమ్మకం లేక. మీకు గత ఎన్నికల్లో 40,500 ఓట్లు వచ్చాయి. 500 ఓట్లు మెజార్టీతో గెలిచారు కానీ ఇప్పుడు 2,000 ఓట్లు తేడాతో ఓడిపోతారని సర్వేలు చెప్తున్నారు. అంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 40,000 మంది ఓటర్లు కాపాడుకోలేకపోయారు. అదే సార్ మీలో ఉన్న లోపం. సార్, మంచి వేసిన మొక్క లాంటిది, అది పెరిగే కొద్దీ ఫలితాన్ని ఇస్తుంది. చెడు చేసిన అప్పు లాంటిది, అది పెరిగే కొద్దీ పతనాన్ని కోరుతుంది. మారాలి సార్, మార్పు రావాలి సార్. ఐకమత్యానికి అంకితభావం తోడవుతే నరకాన్ని కూడా స్వర్గంగా మార్చుకోవచ్చని కొండపల్లి గ్రామస్తులు నిరూపించారు. అందుకే ఆ గ్రామానికి స్వరాజ్యం వచ్చింది.